మిత్రులందరికి నమస్కారం. ఈ ట్రోలింగ్ అనేదాన్ని నేను ఒక సాఫ్ట్ లించింగ్ ఫామ్గానే చూస్తాను. భౌతికంగా మనుషుల్ని ఏదో ఒక అనుమానంతోటో లేదన్న ఒక ఆపాదనతోటో 10 మంది కలిసి గుమిగూడి హత్య చేయడానికి ప్రయత్నించడం ఏదైతే ఉందో అది దానికి దీనికి పెద్ద తేడా లేదు. కాబట్టి ఇది ఎవరు చేస్తున్నారో ఏంటి అనేది మనందరికీ ఒక చూచాయగా ఒక ఐడియా ఉంది. వ్యక్తిగతంగా పడని వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తారు, ఒకరిద్దరు వ్యక్తులుగా కూడా చేస్తారు, కానీ వాళ్ళ దాంట్లో ఇటువంటి ఒక కూడబలుక్కున్నతనం కానీ ఇటువంటి తీవ్రత కానీ ఇటువంటి అసభ్యత కానీ ఇవి తక్కువ ఉంటాయి. ఇవి ముఖ్యంగా సామాజిక రంగంలో పనిచేస్తూ ప్రగతిశీలమైన మార్పు కోసం కాజెస్ కోసం పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రస్తావన రాగానే విరుచుకుపడ్డట్టుగా మీద పడేటువంటి ధోరణి అనేది ఒక ఆర్గనైజర్గా జరుగుతుంది. దీని వెనుక ఒక 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 పెద్ద శక్తి అదే పనిగా పనిచేస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకోటి దీన్ని నిరోధించడం చాలా కష్టం, ఎందుకంటే మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు రకరకాల మార్గాలు మధ్యలో ఏదో హ్యాష్ ట్యాగ్లు ఎట్ ద రేట్ ఆఫ్ గుర్తులు ఇవన్నీ పెట్టి మాటల మధ్యలో వేరే మాటలు పెట్టి అవే అర్థం వచ్చినట్టుగా మళ్ళీ చేయటం, దొరకకుండా చేయటం. ఫేస్బుక్ సామాజిక మాధ్యమాల వాడి దాంట్లో కూడా ఒక పక్షపాతం ఉంది. పక్షపాతం లేకుండా ప్రయత్నిద్దామంటే కూడా దీంట్లో ఏమీ అభ్యంతరకరం లేదు అనే సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దీన్ని ఎట్లా చేయాలి, మనం నిరోధించగలమా అనేది ఒక సమస్య. ఇంకొకటి ఇండిపెండెంట్ జర్నలిజానికి సంబంధించిన సమస్య. ఇది మనం పెరుగుతున్నటువంటి మనం ఆహ్వానించదగిన ప్రజా జర్నలిజానికి సంబంధించిన ఒక శాఖ. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఆల్రెడీ ఇప్పుడు ఏది ఫేక్ ఏది కాదు అనే విషయంలో మేము చెప్పిందే ఫేక్ మేము కరెక్ట్ అన్నదే కరెక్టు అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అంటే మనం ప్రభుత్వాన్ని కానీ వ్యవస్థలు కానీ నియంత్రణ కోరితే ఆ నియంత్రణ ఈ రకంగా పరిణమించే అవకాశం ఉంది. మన భావప్రకటన స్వేచ్ఛను కూడా అడ్డుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు రకరకాల మార్గాలు అనుసరించి ఒకే బూతును రకరకాల స్పెల్లింగులతోటి రకరకాల కాంబినేషన్స్తోని వాడుతూ చేయడం అనేది చేస్తున్నారు. ఇవి నేను అనుకోవటం ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషను. ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నామనేది ఒకటే, దీన్ని పూర్తిగా నిరోధిస్తుందని నేను చెప్పను, కానీ బలహీనపరుస్తుంది అనుకుంటున్నాను. సమాజంలోనో రాజకీయంగానో ప్రభుత్వ యంత్రాంగంలోనో ఉన్న అధికారమే వాళ్ళ చేత ఇటువంటి ఒక రకమైన బలప్రయోగం చేయిస్తుంది. ఇది తులసి అనేది ఒక ఎగ్జాంపుల్ స్వతంత్ర జర్నలిజానికి. స్వతంత్ర జర్నలిజం వర్ధిల్లాలి, దాని మీద జరిగే దాడుల్ని మనం అందరం ఖండించాలి. థ్యాంక్ యూ.